కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పేద ప్రజలపై భారాలు మోపుతూ ఇబ్బంది పెడుతున్నారని సిపిఎం నాయకులు ధ్వజమెత్తారు. కర్నూలు నగరంలోని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట ప్రభుత్వం ప్రత్యేక హోదా గురించి కనీసం మాట్లాడడం లేదన్నారు. మోదీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ ఇప్పుడు మోదీ ముందు సాష్టాంగ పడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మీరేం చెప్పారు, నరేంద్ర మోడీ మెడలు వంచి ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ చేస్తామని చెప్పారే. మరి ఈ రోజు మెడలు వంచి సాత్కారిగా నమస్కారం చేసి బీజేపీ నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఆహ్వానిస్తారా? సీతారామరాజు యొక్క త్యాగాన్ని నరేంద్ర మోడీ పాదక్రాంతం చేస్తున్నారా? అందుకోసమే కబర్దార్ నరేంద్ర మోడీ, ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వకపోతే, ఈ రాష్ట్రానికి హోదా ఇవ్వకపోతే మీ సంగతి తేల్చడానికే సిపిఎం పార్టీ నడుము కట్టుకున్నది. ఏమైంది వైఎస్ఆర్సీపీ నాయకులు, ఏమయ్యారు తెలుగుదేశం నాయకులు, ఏమయ్యాడు పాశ్పైన లడ్డునటువంటి పవన్ కళ్యాణ్? అందుకోసమే ఈ రోజు బీజేపీకి వ్యతిరేకంగా మొనగాడగా పార్టీ, కమ్యూనిస్టులు తప్ప ఎవడు ప్రజల కోసం పోరాడరు దాన్ని హెచ్చరించడానికే ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టాం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు, మీటర్లు, చెత్తపైన పన్ను, తాగునీటి సమస్య, రాయలసీమకి మీకు కడప హుక్కు ప్యాకేజ్ ఇవ్వకపోతే మీరు ప్రజలకు ద్రోహంలో మిగులుతారు. బీజేపీ అంట వెంటగాగితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందని హెచ్చరిస్తూ, తెలుగుదేశం జనసేన వాళ్ళు మీరు కూడా మాతో కలిసి వస్తారా లేదా బీజేపీ కాలు మొక్కుతారా అర్థం చేసుకోవాలని సందర్భంగా సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం.